హాయ్ వ్యూవర్స్, ఈరోజు మీకు ఒక చిన్న టాపిక్తో మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏమిటంటే కొన్ని ముఖ్యమైన చట్టాల గురించి తెలుసుకుందాం. ఓకేనా? భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు బలహీన వర్గాల వారి కోసం కావచ్చు, మామూలు వర్గాల వారి కోసం కావచ్చు, భారత ప్రభుత్వం కొన్ని ముఖ్యమైన చట్టాలు చేసింది. ఆ చట్టాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని ఈరోజు మీకు తెలియజేస్తాను. మిత్రులారా, నాకు ఒక 5 నిమిషాల టైము కేటాయించండి. అయితే మొట్టమొదట మనం దేని గురించి అంటే కనీస వేతనాల చట్టం. కనీస వేతనాల చట్టం అనేటువంటిది ఏ సంవత్సరంలో తీసుకురావడం జరిగిందంటే 1948 తీసుకురావడం జరిగింది. కనీస వేతనం అనేది తెలిసిందే కదా మీకు. ఏదైనా పని చేసినప్పుడు పనికి తగిన వేతనం ఇవ్వాలని చెప్పే చట్టమే కనీస వేతనాల చట్టం. ఏ సంవత్సరం అయితే 1948 అనే విషయాన్ని మీరు గమనించాలి మిత్రులారా. నెక్స్ట్ వరకట్న నిషేధ చట్టం. వరకట్న నిషేధ చట్టం ఇది చాలా ఇంపార్టెంట్. 1961 సంవత్సరంలో దీన్ని ఏర్పాటు చేశారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. వరకట్నం ఇవ్వడము తప్పే, వరకట్నం తీసుకోవడం తప్పే, ఈ రెండు కూడా నేరం కింద పరిగణించడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ కానీ వరకట్నం ఇచ్చినా, వరకట్నం తీసుకున్నా కానీ ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష విధించడానికి అవకాశం ఉంటుందంటే 5 సంవత్సరాలకు తగ్గకుండా. ఎన్ని సంవత్సరాలు తగ్గకుండా? 5 సంవత్సరాలు తగ్గకుండా జైలు శిక్ష. అలాగే 15,000 రూపాయల జరిమానా విధిస్తారనే విషయాన్ని మీరు గమనించాలి మిత్రులారా. ఒక్కోసారి ఆ అమౌంట్ను బట్టి శిక్ష కూడా పెరగవచ్చు, అలాగే అమౌంట్ యొక్క జరిమానా కూడా పెరగవచ్చు. కానీ మామూలుగా అయితే 5 సంవత్సరాల జైలు శిక్ష, 15,000 రూపాయల జరిమానా విధించడం జరుగుతుంది. ఇప్పుడు ఏ సందర్భాల్లో వరకట్నం తీసుకుంటే? ఓకేనా? లేకపోతే ఇచ్చినా కానీ, అంటే ఇచ్చిన తల్లిదండ్రులను తీసుకున్న తల్లిదండ్రులను మొత్తాన్ని కూడా శిక్షించడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని మీరు గమనించాలి మిత్రులారా. నెక్స్ట్ అక్రమ రవాణా నిరోధక చట్టం. అక్రమ రవాణా నిరోధక చట్టం అనేటువంటిది ఏ సంవత్సరం ఏర్పాటు చేశారంటే 1956 ఏర్పాటు చేశారు. మళ్ళీ దీనికి సవరణ చేసి 2006 కూడా ఈ అక్రమ నివారణ చట్టాన్ని, అక్రమ నిరోధక చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగిందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అక్రమ రవాణా అంటే తెలుసు కదా, అక్రమంగా తరలించడం అనే అర్థం కింద లెక్కేసుకోవచ్చు. అయితే అక్రమ రవాణా కానీ చేసినట్లయితే 7 సంవత్సరాల జైలు శిక్ష విధించడానికి అవకాశం ఉంటుంది. 7 సంవత్సరాల జైలు శిక్ష. దానికి అనుగుణంగా అధిక జరిమానా, ఆ సందర్భానుసారంగా అధిక జరిమానా కూడా విధించడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని మీరు గమనించండి మిత్రులారా. అలాగే వ్యభిచారం కూడా అక్రమ రవాణా కిందకి వస్తుంది. అంటే ఇక్కడ వ్యభిచారం కింద కూడా తీసుకుంటే వాళ్ళు కూడా సెక్స్ వర్కర్స్ అంటారు వాళ్ళని అనమాట. వాళ్ళని వ్యభిచారం చేసిన వాళ్ళు 8 సంవత్సరాల జైలు శిక్ష అంటే 2 నుంచి 3 సంవత్సరాల జైలు శిక్ష. అలాగే వాళ్ళ జరిమానా ఎంతంటే 10,000 రూపాయల జరిమానా అనే విషయాన్ని మీరు గమనించాలి మిత్రులారా. ఇంకొక విషయాన్ని మీరు ఇక్కడ గమనించాలి, వ్యభిచారం చేసుకోవడానికి ఇల్లు ఇచ్చిన వారికి కూడా ఏం చేస్తారంటే వాళ్ళకు కూడా ఇదే శిక్ష విధించడానికి అవకాశం ఉంటుందని విషయాన్ని మీరు గమనించాలి మిత్రులారా. అదేమిటంటే అక్రమ నిరోధక చట్టం కిందకు వస్తుందనే విషయాన్ని గమనించాలి. నెక్స్ట్ వెట్టి చాకరీ నిషేధ చట్టం. ఏ సంవత్సరం? 1976. వెట్టి చాకరీ అంటే చిన్నపిల్లలకు సంబంధించిందిగా చెప్పుకోవచ్చు. అంటే 14 సంవత్సరాల బాలబాలికలు వెట్టి అలాంటి వాటిని నిరోధించడానికి ఏర్పాటు చేసిన చట్టం ఏమిటంటే వెట్టి చాకరీ నిషేధ చట్టం. అంటే 14 సంవత్సరాలలోపు వాళ్ళు. ఒకవేళ ఏ సంవత్సరంలో అంటే అది ఏర్పాటు చేసింది? 1976 సంవత్సరంలో. దానికి అనుగుణంగా వాళ్ళకి శిక్ష విధించడం జరుగుతుందనే విషయాన్ని మీరు గమనించాలి మిత్రులారా. నెక్స్ట్ అటవీ పరిరక్షణ చట్టం. ఏ పరిరక్షణ చట్టం? అటవీ పరిరక్షణ చట్టం. అటవీ పరిరక్షణ చట్టాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1980 సంవత్సరంలో ఏర్పాటు చేశారనే విషయాన్ని మీరు గమనించాలి మిత్రులారా. 1980 సంవత్సరంలో ఏం చేశారు? అటవీ పరిరక్షణ చట్టం అనే దాన్ని ఏర్పాటు చేశారు. నెక్స్ట్ బాలకార్మిక వ్యవస్థ నిషేధ చట్టం. బాలకార్మిక వ్యవస్థ నిషేధ చట్టాన్ని ఎప్పుడు తీసుకొని వచ్చారంటే 1986 సంవత్సరంలో బాలకార్మిక వ్యవస్థ నిషేధ చట్టాన్ని తీసుకురావడం జరిగిందనే విషయాన్ని గమనించాలి. బాలకార్మికులు అంటే తెలుసు కదా, చిన్నప్పుడే పనికి పంపించే వాళ్ళు ఏమంటారంటే బాలకార్మికులు. ఆ నిషేధ చట్టాన్ని ఎప్పుడు ఏర్పాటు చేసిందంటే 1986. దానికి అనుగుణంగా 14 సంవత్సరాల బాలబాలికలు ఏదైనా కానీ హోటల్స్లో పనిచేస్తున్నా కానీ వాళ్ళ తల్లిదండ్రులు శిక్షించడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆ హోటల్ యజమానులు కూడా శిక్షించడానికి అవకాశం ఉండే చట్టం ఏంటంటే బాలకార్మిక చట్టం. ఓకే, ఏ సంవత్సరం? 1986 అనే విషయాన్ని మీరు గమనించాలా. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీలపై ఆకృత్య నివారణ చట్టం 1989. ఎస్సీ ఎస్టీ కేసు అంటాం చూడండి, వాళ్ళని ఏమన్నా కానీ హింసించినా అలాంటి చేసినా కానీ వాళ్ళ కోసం ఒక చట్టాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని ఏమంటారంటే ఆకృత్యాల నివారణ చట్టం అని చెప్పి ఏ సంవత్సరం ఏర్పాటు చేశారంటే 1989 సంవత్సరంలో ఏర్పాటు చేశారనే విషయాన్ని మీరు గమనించాలి. ఎస్సీ ఎస్టీల కోసం ఏ సంవత్సరం? 1989 సంవత్సరంలో. నెక్స్ట్ నూతన బాలకార్మిక వ్యవస్థ నిషేధ చట్టం. నూతన బాలకార్మిక వ్యవస్థ నిషేధ చట్టాన్ని అంటే అంత ముందున్న బాలకార్మిక వ్యవస్థ చట్టానికి మళ్ళీ సవరణ చేసి దానికి అనుగుణంగా 2006 అక్టోబర్ 10వ తేదీ నుంచి నూతన బాలకార్మిక వ్యవస్థ నిషేధ చట్టాన్ని ఏర్పాటు చేశారనే విషయాన్ని గమనించాలి మిత్రులారా. దీనికి అనుగుణంగా చట్టాన్ని కఠినతరం చేసి ఆ బాలకార్మికులకు చేసుకునే వాళ్ళకి శిక్ష ఎక్కువగా చేయడానికి అవకాశం కల్పించిన విషయాన్ని మీరు గమనించాలి మిత్రులారా. నెక్స్ట్ అటవీ హక్కుల రక్షణ చట్టం.
అంటే యొక్క రక్షణ చట్టాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 2006వ సంవత్సరంలో ఏర్పాటు చేశారనే విషయాన్ని గమనించండి మిత్రులారా. అటవీ హక్కుల రక్షణ చట్టం అంటే అర్థం ఏంటంటే అక్కడ అంటే అడవిలో నివసించే వాళ్ళకి అంటే గిరిజనులకి కొన్ని రక్షణ చట్టాలు కల్పించడం జరిగింది. అది ఏ సంవత్సరంలో అంటే 2006వ విషయాన్ని మీరు గమనించాలి మిత్రులారా. సంవత్సరాలు చాలా ఇంపార్టెంట్ మిత్రులారా, ఎందుకంటే చట్టాలు అడుగుతాడు, ఇది ఏ సంవత్సరంలో అడగడానికి అవకాశం ఉంటుంది అనే విషయాన్ని మీరు గమనించాలి. ఒక్క 5 నిమిషాలు దీన్ని చదవండి, ఓకేనా. నెక్స్ట్ గృహహింస నిరోధక చట్టం అని చెప్పి దాన్ని 2005వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 2005. ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే 2006 అక్టోబర్ 26 నుంచి అమల్లోకి వచ్చింది గృహహింస. అంటే లేడీస్ మనం హింసించినా కానీ గృహహింస నిరోధక చట్టం ప్రకారం వాళ్ళని శిక్షించడానికి అవకాశం ఉంటుంది. ఒక్కోసారి లేడీస్ జెంట్స్ ని వేధించినా కానీ వాళ్ళకు కూడా కేసు పెట్టడానికి అవకాశం ఉంది. చట్టం ఏంటంటే గృహహింస నిరోధక చట్టం ఎప్పుడంటే 2006 అక్టోబర్ 26 నుంచి అమల్లోకి వచ్చిందనే విషయాన్ని గమనించాలి. నెక్స్ట్ నిర్భయ చట్టం. నిర్భయ చట్టం అనేటువంటిది 3 ఏప్రిల్ 2013 నుంచి అమల్లోకి వచ్చింది. 2013 నుంచి అమల్లోకి వచ్చిందనే విషయాన్ని మీరు గమనించాలా. నిర్భయ అనేటువంటి ఆ రోజుల్లో మారుమోగిపోయింది. ఒక అమ్మాయి పోతూ ఉంటే అనేక మంది అత్యాచారం చేశారు, ఆ చట్టం ఈ నిర్భయ చట్టం కిందకు వచ్చింది. అది ఎప్పుడు వచ్చిందంటే 2013. దాని మీద చేసిన కమిటీ ఎవరంటే జేఎస్ వర్మ కమిటీ అనే విషయాన్ని మీరు గమనించాలి. ఈ నిర్భయ చట్టం గురించి ఒకరోజు మనం క్లాస్ చెప్పుకుందాం. మొత్తానికి మాత్రం ఇప్పుడు చెప్పుకునేది ఏంటంటే ఎప్పుడు ఏర్పడింది అనే విషయాన్ని మీరు గమనించాలి. 2013 ఒకవేళ నిర్భయ చట్టం కింద ఎవరైనా కానీ శిక్షించబడితే అంటే తప్పు చేస్తే 20 సంవత్సరాల జైలు శిక్ష విధించడం జరుగుతుంది. ఇంకా బయటకు వచ్చేది లేదు. నాన్ బెయిలబుల్ వారెంట్ అనే విషయాన్ని మీరు గమనించాలి మిత్రులారా. నెక్స్ట్ బాల్య వివాహాల చట్టం. ఇది ఎప్పుడు ఏమల్లోకి వచ్చిందంటే 2006వ సంవత్సరంలో. బాల్య వివాహాలు అంటే అర్థం ఏంటంటే 18 సంవత్సరాలు అంటే లోపు అమ్మాయిని వివాహం చేసుకోకూడదు. ఒకవేళ 21 సంవత్సరాలు లోపు ఉన్న అబ్బాయిని వివాహం చేసుకోకూడదు. ఇలా చేసుకుంటే బాల్య వివాహాల నిరోధక చట్టం కింద వాళ్ళని శిక్షించడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. 2 సంవత్సరాలు శిక్షిస్తారంటే 2 సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తారు, 1,00,000 రూపాయలు జరిమానా విధించడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని మీరు గమనించాలి మిత్రులారా. బాల్య వివాహాల నిరోధక చట్టం ఎప్పుడే అంటే 2006 అనే విషయాన్ని మీరు గమనించాలి మిత్రులారా. నెక్స్ట్ లాస్ట్ 12 ఎస్సీ ఎస్టీల ఆకృత్యాల నివారణ సవరణ చట్టము 2016 నుంచి అమల్లోకి వచ్చింది. జనవరి 26, 2016 నుంచి అమల్లోకి వచ్చిందనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలా. అంతకుముందు ఎప్పుడు వచ్చింది 1989 వస్తే 2006వ సంవత్సరంలో దాన్ని సవరించారు. ఎస్సీ ఎస్టీ యొక్క ఆకృత్యాల నివారణ చట్టం అనేటువంటిది ఎప్పటి నుంచి సవరించారంటే 2016 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చిందనే విషయాన్ని మీరు గమనించాలి మిత్రులారా. ఖాళీగా ఉన్న సమయంలో సింపుల్గా నేర్చుకోండి మిత్రులారా. ఇది 5 నిమిషాలు మాత్రమే వస్తుంది, ఓకేనా. మన వీడియో కనుక మీకు నచ్చింది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.